ఒక్కసారి ఆయన ఆకాశ విశాలములను మనం ఆలోచన చేస్తే ఆయన బలం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రము. అరే కనుక రక్షణ అంటే ఏమిటో అనుకుంటున్నాం. ఆయన వచ్చి మన మధ్యలో మనిషి కుమారుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకుని సిలువ మరణము పొందినంత విధేయత మనకు చూపించిన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? యేసు ప్రభు నామం అంటే వాళ్ళు ఎర్రోళ్ళ అంటున్నాం. ఎర్రోళ్ళండి వాళ్ళు అని చాలామంది అపోహ పడుతున్నారు. ఆయనకు కోపం రానయ్యి ఉంది, గొర్రె పిల్లకు కోపము రానయ్యి ఉన్నది. ఆయన ఉగ్రత తట్టుకోగలిగిన వాడు భూమి మీద ఎవడు ఇక లేనే లేడు అని దేవుడు అంటున్నాడు. ఆ గొర్రె పిల్లకు ఉగ్రత, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చేనే, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చేనే వచ్చెను, దానికి తాళ్ళ జాలిన వాడు ఎవడు, దానికి తాళ్ళ జాలిన వాడు ఎవడు అని మీరు మా మీద పడి, మీరు మా మీద పడి మమ్మలను ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. ఈ మనుషులందరూ ఏం చేస్తారు చెప్పండి? దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఈ పర్వతాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ పర్వతాలు ఎందుకంటే పైనుంచి నక్షత్రాలు, మరి దేవుని యొక్క ఆ మహిమ భూమి మీదకి వచ్చే ముందు ఆ నక్షత్రాలన్నీ భూమి మీద పడి సముద్రాలు పొంగటము, భూమి మీద మంటలు, ప్రకృతి అంతా కాలిపోవటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పర్వతాలు కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొండలారా మమ్మలను మీరు కప్పండి ఈ ప్రమాదం నుంచని వారేం చేస్తారు చెప్పండి? కొండలెక్కి దండాలు పెట్టే వాళ్ళు అందరూ ఆ కొండల చుట్టూ తిరుగుతుంటారండి. బండలతోను పర్వతాలతో చెప్పుచున్న కొండలెక్కి ఎక్కి దండాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా కొండలను ఏమంటారంటే, మా మీద పడి మమ్మలను ఈ ఉగ్రత నుంచి కాపాడండి, మరుగు చేయండి, మరుగు చేయండి అని కేకలేస్తుంటే ఎవరో కూడా ఇక పర్వతాలు అయ్యా మేము మైనము వలె కరిగిపోతున్నాం, ప్రతి కొండయు మైనము వలె కరిగిపోతున్నాయి పర్వతాలన్నీ, ఇంతవరకు మేము మిమ్మల్ని కాపాడాం కానీ ఇక మా వల్ల కాదు, ఆ సృష్టికర్తనే నమ్ముకోండి, అవి పక్కకు తొలిగి మైను వలె కరిగిపోతాయంట. మైను వలె కరిగిపోయి నేల వలె అయిపోద్ది, అక్కడ పర్వతాలు పర్వతాలుగా ఉండవు. అలాంటి పరిస్థితి దేవుడు భూమి మీద తీర్పు తీర్చనయ్యి ఉన్నాడు. మన దేవుడు ఈరోజు గొర్రె పిల్లగా వచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టి వధించబడి లోక పాపమును మోసుకుని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్లకు కోపము వచ్చింది. ఇక పర్వతాలు, కొండలు, ఆకాశ నక్షత్రాలు సమస్తము కింద రాలి కింద పడిపోతున్నాయి. అంజూరపు పళ్ళు చెట్టు నుండి ఏ రీతిగా పడతాయో ఆ రీతిగా నక్షత్రాలన్నీ ఆకాశముల నుండి భూమి మీద పడిపోతాయి. ఆయన వాటికన్నా ముందు మనం పంపించాం చూసారా, పైన ఏం పంపించాం చెప్పండి? మన దేశంలో నుంచి మన 110 వదిలారు. ఏంటయ్యి 110 వెళ్ళినాయి చాక్లెట్స్, అవన్నీ మన మీద తిరుగుతున్నాయి, మనకి సిగ్నల్స్ ఇస్తున్నాయి. అవన్నీ వాటి రాకక మునిపోయి అవన్నీ మనమే పడిపోతాయి. ఆ తర్వాత అవి పడతాయి. చూడండి, ఇక భూమి మీద ఇక ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. దేవుని రాబోవు సున్నది అంటున్నాడు. కనుక భూమి మీద ప్రాణము పెట్టి ఆకాశ విశాలమును కలగచేసి ఈ భూమి మీద మిమ్మలను సృష్టించిన దేవునికి కోపం కలగక మునిపి మీ ప్రవర్తన ఏం చేయాలి చెప్పండి? సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని ఆయనకు నమస్కారం చేసే వారిగా ఉండాలి, సాగిలపడాలి. మహిమయు ప్రభావము ఆయనకే మనము చెల్లునుగాక, ఆయనకే చెల్లాలి. చూడండి, ఈ కీర్తన గ్రంథము 99వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఘనపరచండి, ఆయన పాదపీఠము ఎదుట మీరు సాగిలపడుడి. మన దేవుడైన యెహోవాను ఇదే అనుకూల సమయము కనుక మీరేం చేయాలి చెప్పండి? ఘనపరచండి, ఇదే మీకు అనుకూల సమయం. ఈరోజు మనం లాస్ట్ ప్రసంగం, దేవుడు మనకు ఆయన బలాన్ని శక్తిని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనకి ఏదన్నా ఉందంటే ఇదంతా నా బలమే అంటున్నాం.
నేను ఎంత సంపాదించానో ఈ ఇల్లు కట్టాను, ఎంత సంపాదించి ఈ కారు కొనుక్కున్నా అంటున్నామ్మా. ఈ కార్లు ఉండవు, మేళాలు ఉండవు, బంగారం ఉండదు, ఏది ఉండనే ఉండదు. ఇవన్నీ కూడా శూన్యమైపోతున్నాయి. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి, ధనధాన్యముని యొక్క సమృద్ధినిచ్చి, దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకున్న వలెను. అది ప్రసంగిలోనే చెప్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు చెప్పండి, అన్నపానములు వస్త్రము ఈరోజు ఆ స్థితి నీకు ఇచ్చింది దేవుడేనని గుర్తు పెట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని మరిచిపోయి నా గొప్ప, నా జ్ఞానం, నా బలము అని నీవు అన్నావా? నెబుకనేజర్ ఏమయ్యాడు చెప్పండి, అక్కడ గడ్డి మేశాడు. ఎందుకంటే ఈ భూమి మీద బబులోను రాజ్యము విశాలమైనది, నా బలము, నా పరాక్రమము, ఇదిగో ఈ విశాలమైన ప్రాంతాన్ని ఇంత సౌందర్యంగా కట్టించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా నేను తప్ప అని మనస్సులో అనుకున్నాడంట. తక్షణమే దేవుడు అతని యొక్క మాటలు విని భూమి మీద సమస్త జీవరాశులకు ప్రాణం పెట్టిన దేవుడు, ఈరోజు నీవు ఇంత గర్వించడానికి కారణమేమిటి? సమస్త మానవ జాతికి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆయన చేస్తే నువ్వు చేయగలిగావు కానీ నీ బలమా అని చెప్పి 7 సంవత్సరాలు ఏమని చేశాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. మానవ స్వభావం పోయి పశు అయిపోయాడు, మైండ్ లేదు. ఈరోజు మైండ్ లేని వాళ్ళందరికీ వాళ్ళు గర్వాన్ని బట్టే పోతుంది మైండ్. దేవుని వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళకు మైండ్ పోవడం కారణం ఏంటంటే వాళ్ళ గర్వం. వాళ్ళ గర్వమే వాళ్ళకి ఏమని చెప్పండి, ఆ నెబుకనేజరు దేవుని మాటను తోసివేసి గర్వపడ్డాడంట. నా చదువు, నా డిగ్రీలని మనం గర్వపడుతున్నాం. దేవుడైతే అక్కడ నెబుకనేజర్ని చూపిస్తున్నాడు, నా రాజ్యము, నా బలము, నా బబులోను పట్టణం అని గర్వించాడు. మైండ్ పోయింది, పశువులాగా గడ్డిమేశాడు. ఒక్కసారి దేవుడు అతనికి మానవ స్వభావాన్ని ఇవ్వగానే దేవునికి సాగిలపడి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను గర్విష్ఠునని ఆయనను స్తుతించడం ప్రారంభించాడు. మళ్ళా తిరిగి దేవుడు అతని రాజ్యానికి అతన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మానవ స్వభావాన్ని దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నాయి. ఈరోజు దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ మాట వినటానికి. ఆ రాజు ఏం చేశాడు? తక్షణమే దేవుణ్ణి స్తుతించాడు. మానవ స్వభావం మరలా అతనిలోనికి వచ్చింది. పశువు స్వభావం పోయి మానవ స్వభావం అతనిలోనికి వచ్చింది. తక్షణమే దేవుడు అతనికి ఇచ్చిన ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చి రాజుగా మరలా చేశాడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రము, అలా. కనుక దేవుడు భూమి, ఆకాశములను, సముద్రమును, జలధారలను కలగ చేసిన వాడు తీర్పు తీర్చే గడియ వచ్చింది. ఇప్పుడు తీర్పు తీర్చే గడియ, ప్రతి వారి మీద తీర్పు తీర్చే గడియ వచ్చింది. మనం దేన్ని చూసి అతిశయించాలి చెప్పండి? దేవుని యొక్క శక్తిని చూసి అతిశయించాలి. కనుక జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శౌర్యుడు శౌర్యత్వాన్ని బట్టి అతిశయింపకూడదు. ఈ దేన్ని బట్టి అంటే భూమి మీద సమస్తము జరిగించి దేవుణ్ణి బట్టి మీరు సమస్తము ఆయనను బట్టి మీరు అతిశయించండి. ఆయన మీకు కలగ చేసిన జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయించండి. అంతేగాని ఇది నాది, నా బలం, నా శక్తి అన్నారు అంటే ఇక మైండ్ పోవటం గ్యారంటరీ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 5:13 చూడండి. అంతట పరలోకమందును, భూలోకమందును, భూలోకమందును, భూమి కిందను, భూమి కిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము. ఏంటది సముద్రము? సముద్రములోను ఉన్న, సముద్రములో ఉన్న ప్రతి స్పష్టము, ప్రతి స్పష్టమును, అనగా
అనగా వాటిలోనున్న సర్వమును, వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని, సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, స్తోత్రమును ఘనతయు, ఘనతయు మహిమయు, మహిమయు ప్రభావమును, ప్రభావములు యుగ యుగములు యుగములకు కలుగును గాకని చెప్పుట వింటిని, చెప్పుట వింటిని. అంతటా పరలోకమందు భూలోకమందును భూమి సముద్రములో ఉన్న ప్రతి స్పష్టమును, ప్రతి స్వస్థము అనగా వాటిలో ఉన్న పర్వతములు సింహాసన ఆసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకు సోద్రమని ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములకు ఆయనకే చెల్లును గాక అని ఏమన్నా చెప్పండి. చెప్పుట వింటిని ఆయనకే చెందాలి. ఈ భూమి మీద ఉన్న మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందాలి. నీల గ్రంథంలోనికి వాటిలోనికి వెళితే రాజులే దేవుళ్ళుగా కొలిపించుకున్నారు వాళ్ళు. మేమే దేవుళ్ళము, మీ అందరిని పరిపాలించేది నాలాంటి దేవుడు మీకు ఎవరైనా ఉన్నాడా? మీకు అన్నపానములు ఇచ్చి మీకు చుట్టూ రక్షణ ఇచ్చి మిమ్మల్ని కాపాడే దేవుడు నేనే, కనుక మీరు నా విగ్రహానికి మొక్కండి అని రాజులు మొక్కించుకున్నారు. మొక్కించుకుని ఏమయ్యారు చెప్పండి? వారు కూడా మట్టిలో కలిసిపోయారు. వారిని మొక్కినోళ్ళు కలిసిపోయారు, మొక్కించుకున్నోళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు. కనుక దేవుడు ఆయనకే ఘనత మహిమ చెందాలి. భూమి మీద ఉన్న దేవుడు, మనలను సృష్టించి జ్ఞానాన్ని బలాన్ని కలగచేసిన దేవునికి మనము ఘనత మహిమ మన వలన ఆయనకే చెందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను సృజించిన దేవుడు, ఆయనకు మహిమ చెల్లించాలి అని, ఆయన మహిమను వివరించాలి అని, ఆయన ఆకాశ విశాలమును సృజించి వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునండి. పగలకి పగలు, రాత్రికి రాత్రి ఏంది దాని జ్ఞానమును తెలియచేస్తనే వాటికి మాట లేదు, భాష లేనే లేదు. అవి మాట్లాడితే ఆకాశంలో నుండి మనం బతకగలమా? అవి మాట్లాడతలేదని మనం అనుకుంటున్నాం. మాట్లాడితే బతకగలమా? జ్ఞానులారా అంటున్నాడు. జ్ఞానులారా ఈ మాటలు ఆలోచించండి. ఆకాశ నక్షత్రాలు ఇటు వెళ్దాం అంటే వెళ్దాం అని మాట్లాడుతుంటే మనం ఎక్కడుంటాం చెప్పండి? లోపల ఇంట్లో నుంచి బయటికి రాము, బయటికి రానే రాము. వాటికి అందుకే దేవుడు భాష లేకుండా చేస్తాడు. ఆ మాట ఎంత భీకరంగా ఉంటుందో, దేవుని మాటే సముద్ర తరంగాల ఇదిలాగా ఉంటుందంట. ఆయన ధ్వని, ఆయన మాట్లాడితే ఆయన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? సముద్ర తరంగముల యొక్క ధ్వనిలాగా ఉంటుందంట. అలాంటి దేవుడు వీటికి మాట ఇస్తే ఇక మనం బతకలేమని చెప్పి మాట లేకుండా చేసేసి వాటిని ఒక క్రమాన్ని దేవుడు కలగజేశాడు. కనుక ఇవన్నీ కూడా పగటికి పగలు, రాత్రికి రాత్రి మీకు ఆయన యొక్క విశాలమైన లోకములో జ్ఞానాన్ని మనకు వివరిస్తూ ఉన్నాయి, తెలుసుకోండి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4:9-11 చదివి సింహాసనమునందు, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి, ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి, యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు, మహిమయు ఘనతయు, ఘనతయు కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని, కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు, అక్కడ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వానికి ఎదుట సాగిలపడి, ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, నమస్కారము చేయుచు ప్రభువా, ప్రభువా మా దేవా, మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడిన సృష్టింపబడిన కనుక నీవే మహిమ, నీకే మహిమ ఘనత ప్రభావములు, ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు, అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 24 పెద్దలు పరలోకములో ఇక్కడ పరిశుద్ధులైన వారు,
ఈ లోకములో అవినీతితో అక్రమాలతో పోరాడి వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని రాజ్యంలో కిరీటాలు సంపాదించుకున్న 24 పెద్దలు ఆనాడు ఆ సింహాసనాల మీద దిగి ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఆయనకు సాగిలపడి తమ కిరీటాలు ఏం చేస్తారు చెప్పండి? ఆయన పాదముల ఎదుట పెట్టి యుగ యుగములకు నీవే రారాజువు, నీవే మహిమ ప్రభావములు నీకే కలుగునుగాక. దేవునికి స్తోత్రము. ఇక ఆయన తప్ప పరలోకములో ఇంకా ఏ దేవుడనేవాడు లేనే లేడు అని రుజువు చేశారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి దేవుడు ఈరోజు మన మధ్యలో 24 మనం ఆరాధన చేశాం. మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, యుగ యుగములకు ఆయనే రాజు, మహిమ ప్రభావములు యుగ యుగములకు ఆయనకే చెందునుగాక. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మన దేవుడు ఎలాంటి దేవుడని మనం చెప్పాలి చెప్పండి? ఆయన మహా గొప్ప దేవుడు. అలా ఆయన లాంటి దేవుడు ఇక లేనే లేదు. ఏ రాజైనా, ఏ యొక్క అధికారి అయినా కిరీటాలు ఉన్నాయంటే కిరీటాలు కింద పడేసి ఆయనకు మనము సాగిలపడాలి. ఆయన మనల్ని సృష్టించి బలపరిచి ఎంత గొప్పవానిగా చేసిన దేవుడు ఈరోజు మానవులుగా మన మధ్యలోనికి వచ్చి మన పాదాలు కడిగి తన్ను తాను తగ్గించుకుని, అయ్యా మీరు నేను కలిసి ఉందాం, పరలోక రాజ్యానికి వెళదాం, నా రక్షణ పొందండి, ఈ భూమి మీద ఉండగానే మీరు అంగీకరించి నా రక్షణ అనుభూతిలో మీరు జీవించండి, పరలోక పౌరులుగా ఉండండి అని మళ్ళను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ పాస్టర్ కాబట్టి ఇంకొక పాస్టరు, ఈ పాస్టర్ కాబట్టి ఇంకొక పాస్టర్. సత్యమునకు చెవినవక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చిందంట. మనం పాస్టర్లు మార్చినంత మాత్రాన సత్యం మారిపోదు. మారిపోద్దా చెప్పండి? మారదు. కనుక దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని శక్తివంతమైన కార్యాలను చూసిన ఆ స్థలము, ఆ దైవజనులు, ఆ బలాన్ని, ఆ శక్తి దేవుని వల్ల ఇక్కడ కలిగిన దానిని మనము గౌరవించకపోతే మనం ఎలాంటి వారని చెప్పండి? బలహీనులు అయి ఉంటాం, దేవుని స్వరాన్ని వినలేని వారిగా ఉంటాం. కనుక దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలే వినకపోతే మీరు ఎవరికి లోబడతారు, ఎవరికి లోబడతారు అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనము దేవుని సన్నిధిలో నేరస్తులుగా మారిపోతాం. దేవుడు మనలను ఎంతగానో సృష్టించిన దేవుడు. సముద్రము, జలరాశులు, భూమి మీద ఉన్న సమస్త ప్రకృతి లయమైపోయే సమయము ఆసన్నమయ్యే భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూసి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము లాస్ట్ తీర్పు ఇక అదే. ఈ ఆకాశం అంతా, ఈ భూమి లయము చేసి మనుష్యులందరినీ ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టి మృతులైన వారందరూ, సముద్రంలో చనిపోయిన వారు, కాలిపోయిన వారు, అలాగే మట్టి భూ తీసుకెళ్లి నదుల మీద కలిపేసిన ఆ బూడిదంతా లెగిసి పరలోక రాజ్యంలో తమ తీర్పులు వారు పొందుతారంట. కనుక ఆ గడియ మనకి ఇప్పుడే ఆసన్నమయ్యి ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో రక్షణ అనుభూతిని పొందాలి, దేవుని మాట వినాలని. ఆయన మనలను సృజించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈరోజు నీతో నీ బలమేంటో, నీ జ్ఞానమేంటో సమస్తము నేను 24 ప్రార్థన చేస్తా, నా అంత గొప్పోడు లేదని నువ్వు అనుకోవటానికి వీలు లేకుండా దేవుడు నిన్ను ఈరోజు, ఆయన ఎప్పుడు యుగయుగములు నిన్ను పరిపాలించే దేవుడు, సజీవుడుగా ఉన్నాడని, ఆయనకు ఘనత మహిమ ప్రభావములు ఈ క్షణం చెల్లించున్నావని తృప్తి చెంది దేవుడు ఏదిస్తాడో ఆ తలంతో తృప్తి చెందాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.
పేరు రాజేష్. నేను బోడపాడి గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2017 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను, 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది. దగ్గర దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటయ్యా జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21న ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 1 జూన్ నాకు మీరు 15వ తారీఖులోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు. అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంకా జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను. లెటర్ కూడా రాసేసాను, అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడిపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు. అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు ఏదో నామకార్థంగా వస్తున్నావు కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నావు కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు ప్రార్థించట్లేదు అని
చాలా గట్టిగా, ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దెంపుతో చెప్పారు, నువ్వు నీ ప్రార్థనను నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దెంపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాను వెళ్ళిపోయింది. జూన్ 13 బ్యాంకులో జాయిన్ అయిపోయాను. ఒక వారం మా మదర్ గారు ఉన్నారు నాతో పాటు. తర్వాత 4th day సెలవు అంటే ఇద్దరం వచ్చేసాము. తర్వాత అయ్యగారితో కలిసి ప్రార్థన చేశాము. అయ్యగారు చాలా బాగుంటుందండి, బ్యాంకులో ఏ ఇబ్బంది లేదు అని చెప్పాను. మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను. ఏ విధంగా అంటే అయ్యగారు ఈసారి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే ఉండాలి, అయ్యగారు నేను ఒక్కడనే ఉంటాను, మళ్ళీ తిరిగి వచ్చి దేవుళ్ళ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నా అయ్యగారు అండి అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు ప్రార్థన చేశారు. అది జూన్ 24 వెళ్ళాను. 3 వారాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడు నాకు ఈ 3 వారాలు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి తలంపులు కానీ నా దరికాడ చేరలేదు. ఒక్కడనే ఉన్నాను. అసలు నేను జీవితంలో కూడా అనుకోలేదు, నేను పుట్టినకాడ నుంచి ఒక్కడనే ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా ఉండలేదు. కానీ నా దేవుడు నాకు తోడే ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు నాకు తోడే ఉండి నాకు ఎల్లప్పుడు 24 గంటలు నాకు తోడే ఉండి నాకు ఎటువంటి సాతాను క్రియలు కానీ నాకు దరి చేరకుండా నాకు తోడే ఉండి జాబిషన్లో నాకు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే, మీకు కుటుంబంలో కానీ ఏ విధంగా అయినా ఇబ్బందులు ఉన్నాయి, ఈ యొక్క విశ్వాస మందిరం సాక్షిగా నిలబెడతాననుకుంటే మీ యొక్క ఇబ్బందులు చేయలిపోతాయని నా యొక్క సాక్ష్యం ద్వారా ఇక్కడ ఏ బిడ్డ ఎవరైతే ఏ ఇబ్బందిగా వచ్చి ఉన్నారో నా సాక్ష్యం ద్వారా వాళ్ళు మారు మనసు పొందాలని ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించను గాక.